Thank you హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను థర్డ్ సెప్టెంబర్ ఇంట్రాడేలో మనం ఏ స్టాక్స్ చూడొచ్చు ఏ స్టాక్స్ పైన మనం ఫోకస్ ఉండాలి వాటి టార్గెట్స్ వాటి స్టాప్ లాసెస్ గురించి డిస్కస్ చేస్తాను ఫ్రెండ్స్ అది డిస్కస్ చేసే ముందు ఇవాళ సెకండ్ సెప్టెంబర్ మనకి మంచి మంచి మూమెంట్స్ వచ్చాయి మన మనం సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్లో ఎస్పెషల్లీ ఎగ్జైడ్ దగ్గర దగ్గర ఫైవ్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది ఒకే రోజు మూవ్మెంట్ నిన్న ఇది మనం డిస్కస్ చేసాం ఎగ్జైడ్ గురించి అలాగే ఫోర్ పర్సెంట్ మూవ్ మనకి మనకి ఇలాంటి స్టాక్స్ ఫోర్ పర్సెంట్ మూవ్ వచ్చినాయి అలాగే డాక్టర్ రెడ్డీస్ ఆ తర్వాత ఇండియన్ హోటల్స్ గోద్రేజ్ ప్రాపర్టీస్ వీటిల్లో మనకి దగ్గర దగ్గర టూ పర్సెంట్ మూవ్మెంట్ వచ్చింది ఫోర్ పర్సెంట్ మూవ్ మనకి మనకి ఫోర్ పర్సెంట్ మూవ్ మనకి వోల్టాస్లో రావడం జరిగింది రైట్ సో అన్ని స్టాక్స్ ఓవరాల్గా మనకి మంచిగా పర్ఫార్మ్ చేసాయి ఒక ట్రెండ్ స్టాక్స్ మాత్రం లైక్ ఐడిఎఫ్సి ఫస్ట్ ఈ స్టాక్స్ మాత్రం ఫ్లాట్గా ఉన్నాయి బట్ ఓవరాల్గా మనకి బుల్లిష్ మొమెంటంలో మనం సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ అన్నీ కూడా మంచిగా అవుట్ పర్ఫార్మెన్స్ అయితే చేశాయి అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది బేరీస్ ట్రేడ్స్ అయితే కూడా ట్రిగ్గర్ అవ్వలేదు మనం సెలెక్ట్ చేసుకున్న మన్నపురం కావచ్చు లేకపోతే పవర్ గ్రిడ్ కానివ్వండి ట్రిగ్గర్ అయితే అవ్వలేదు సో ఫర్దర్గా రేపు కమింగ్ డేస్లో మనం వీటి గురించి మాట్లాడుకోవచ్చు డాక్టర్ రెడ్డి కూడా మీరు చూసినట్లయితే టూ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది రైట్ సో ఇవాళ నేను గమనించింది నిన్న ఇవాళ నేను గమనించింది ఏంటంటే ఫార్మా ప్యాక్లో మనకి బౌన్స్ అనేది రావటం జరిగింది రైట్ సో పొద్దున డాక్టర్ రెడ్డి స్టిల్ మనం హోల్డ్ చేయొచ్చు అలాగే కంటిన్యూ చేయొచ్చు రేపొద్దున ఎన్ని ఆపర్చునిటీస్ వస్తాయేమో డిస్కస్ చేస్తాను నేను అండ్ అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసి కెడిల కెడిలా నేను ఇంట్రాడేలో మీ యొక్క మన టెలిగ్రామ్ ఛానల్లో నేను ఇంట్రాడే టైం ఫ్రేమ్స్ ఉన్న చార్ట్ నేను పోస్ట్ చేశాను సో కెడిలా ఈజ్ స్టిల్స్ లుకింగ్ స్ట్రాంగ్ ఇవాళ మూమెంట్ లేదు వాళ్ళ మనకు మూమెంట్ రాలేదు బట్ కమింగ్ డేస్లో కేడీల మంచి మూమెంట్ ఇవ్వటానికి ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సో ఇది అండ్ ఫ్రెండ్స్ మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండూ కూడా షార్టర్ టైం ఫ్రేమ్స్లో మొమెంటమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది స్ట్రాంగ్ మొమెంటంతో పాటు మనకి మనకి ట్రెండ్ అనేది పాజిటివ్గా ఉంది బుల్లిష్ ట్రెండ్ సో స్ట్రాంగ్ మొమెంటమ్ సో బుల్లిష్ ట్రెండ్ సో మనకి బుల్లిష్ ఆపర్చునిటీస్ మనం చూడాల్సి ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ కూడా షార్ట్ టర్మ్ అండ్ లాంగర్ టర్మ్లో మనకి ఆ స్ట్రెండ్ అనేది పాజిటివ్గా ఉంది విచ్ ఇస్ బుల్లీ స్ట్రెండ్ బట్ షార్టర్ టైం ఫ్రేమ్స్లో మొమెంటమ్ అనేది మైల్డ్ మైల్డ్ లాంగ్ ఉంది బట్ లాంగర్ టైం ఫ్రేమ్స్లో మొమెంటమ్ అనేది బుల్లిష్గా ఉంది సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగర్ ఏది అంటే నిఫ్టీ అండ్ మనం స్టాక్స్ని కూడా బుల్లిష్ సైడ్ ఉన్న స్టాక్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తే మంచి రిటర్న్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ మనం డిస్కస్ చేయబోయే స్టాక్స్ గురించి నేను ఒక వన్ ఆర్ టూ మినిట్స్ తర్వాత స్టార్ట్ చేస్తాను బట్ బిఫోర్ దట్ కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ థింగ్ ఈజ్ ఇంట్రాడే పైన నేను ఇంట్రాడే స్టాక్స్ కానివ్వండి ఇంట్రాడే మూమెంట్స్ కానివ్వండి చూడండి సో అట్ అట్ టర్టిల్ అకాడమీ సో మన థింక్ ఎక్ ఈక్విటీ యొక్క టెక్నికల్ అనాలిసిస్ స్టూడెంట్స్ నేను టర్టిల్స్ అంటాను సో టర్టిల్స్ మనం మేము ఇంట్రాడే బయింగ్ చేస్తాం ఆప్షన్స్ ఇండెక్స్ ఆప్షన్స్ లో బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ స్టాక్ ఆప్షన్స్ లో ఇంట్రాడే బయింగ్ చేస్తాం ఓకే ఇండెక్స్ ఆప్షన్స్ ఎస్పెషల్లీ నిఫ్టీలో మేము ఆప్షన్ సెల్లింగ్ చేస్తాము ఓకే సో నెంబర్ ఆఫ్ థింగ్స్ ఇంట్రాడేలో కూడా మేము వర్క్ చేస్తాం బట్ సో ఇది నేను డిస్కస్ చేయడానికి ఇష్టపడినా ఈ ఇంట్రాడే కూడా ఇప్పుడే నేను లాస్ట్ వన్ వీక్ నుంచి నేను మాట్లాడుతున్నాను చూడండి కన్సిస్టెంట్గా మనం మంచి స్టాక్స్ని పికప్ చేయగలుగుతున్నాం రీజన్ నేను ఎందుకు ఈ స్టాక్స్ ఇంట్రాడే గురించి నేను డిస్కస్ అందరితో డిస్కస్ చేయడానికి ఇష్టపడ్ను అంటే ఇంట్రాడేని చాలా తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు సో తేలిగ్గా అంటే భారంగా తీసుకోమని కాదు ఇంట్రాడే అండ్ దానికి స్పెషల్ స్కిల్ సెట్ అనేది అవసరం స్ట్రాటజీస్ పరంగా ఏ స్ట్రాటజీ యూస్ చేయాలి ట్రేడింగ్ ఈ ఏ టైం ఫ్రేమ్స్లో ఉండాలి దీని గురించి కాదు కొంచెం మైండ్ సెట్ అనేది మెచ్యూర్డ్ మైండ్ సెట్లో ఉండాలి ఓకే సో అలాంటి మైండ్ సెట్ రిటైల్ ఇన్వెస్టర్స్లో చాలా 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 తక్కువ ఎస్పెషల్లీ బిగినర్స్లో సో అందుకనే వీటిని నేను అవాయిడ్ చేస్తూ వస్తున్నాను బట్ ఇప్పుడు నేను ఇంట్రాడే డిస్కస్ చేస్తున్నాను అంటే అక్కడ స్పెసిఫికల్గా స్టాప్ లాస్ కూడా నేను మెన్షన్ చేస్తున్నాను ఏది మెన్షన్ చేసిన చై స్టాప్ లాస్ మెన్షన్ చేస్తున్నాను ప్రతి వీడియోలో మీరు పొజిషన్స్ని మీ పొజిషన్ సైజింగ్ని మెయింటైన్ చేసుకోవాలి స్టాప్ లాస్ దగ్గర ఖచ్చితంగా ఎగ్జిట్ అవ్వాలి అండ్ మీరు ఏదైతే మీ యొక్క స్ట్రాటజీ ప్రకారంగా మీరు ఎంట్రీస్ తీసుకుంటుంటే మీ స్ట్రాటజీని ఫాలో అవ్వాలి రూల్స్ అన్ని ప్రతి వీడియోలోనూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో దట్ దీనివల్ల నష్టాలు నష్టపోవటం అనేది చాలా మినిమై మినిమైజ్ అవుతుంది అనేది నా ఉద్దేశం ఓకే గుర్తుపెట్టుకోండి మేము టర్టిల్స్ ఎవరైతే ఉన్నాము మేము సో వాళ్ళు కొంతమంది అడుగుతుంటారు సార్ మీరు ఇంట్రాడేలో ఏ టెక్నిక్ వాడతారు లేకపోతే ఇంట్రాడేలో ఏ స్ట్రాటజీ వాడతారు లేకపోతే మీరు ఏ టైం ఫ్రేమ్స్ వాడతారు ఇలా అని చూడండి స్పెషల్ స్ట్రాటజీస్ లేవు స్పెషల్ థింగ్స్ ఏం లేవు గుర్తుపెట్టుకోండి మేము టర్టిల్స్ అండ్ మన థింక్ ఈక్విటీ టెక్నికల్ అనాలిసిస్ కోర్సులో లాంగర్ టైం ఫ్రేమ్స్ అంటే ఇన్వెస్టింగ్ నుంచి కూడా మనం ఇంట్రాడే వరకు కూడా ఆప్షన్ బయింగ్ కావచ్చు సెల్లింగ్ కావచ్చు ఏదైనా కావచ్చు అన్నిటికీ కూడా సిమిలర్ టెక్నిక్ని సిమిలర్ స్ట్రాటజీస్ని వాడతాం ఎస్ ఆర్ రైట్ సిమిలర్ స్ట్రాటజీస్ని వాడతాం అంతే కానివ్వండి పూటకు ఒక స్ట్రాటజీ పూటకు ఒక దాని గురించి మేము డిస్కస్ చేయం ఓకే సో ఇంట్రాడేకి ఒక స్ట్రాటజీ అని లేకపోతే ఇంకో స్వింగ్కి ఒక స్ట్రాటజీ అని పొజిషనల్కి ఒక స్ట్రాటజీ అని సో దేర్ విల్ బీ చేంజెస్ సమ్ చేంజెస్ బట్ ఓవరాల్గా మనం నేర్చుకునేది మనం మేము యూజ్ చేసేదంతా కూడా అన్నిటికీ సిమిలారిటీస్ ఉంటాయి ఓకే సో ఒకటి నేర్చుకుంటాం కదా ఎందుకంటే మీరు సేమ్ స్ట్రాటజీని డిఫరెంట్ కొ చిన్న చిన్న చేంజెస్తో ఇఫ్ ఆర్ ఏబుల్ టు యూస్ ఇంట్రాడే నుంచి ఇన్వెస్టింగ్ స్వింగ్ పొజిషనల్కి అన్నిటికీ మీరు అవి యూస్ చేస్తుంటే యూ విల్ గెట్ ద గ్రిప్ ఆన్ ఇట్ అంతే కానివ్వండి సో ఆప్షన్ చేయను లేకపోతే ఇంకోటి ఇంకోటి చేయాల్సిన పని లేదు సో అన్నీ కూడా మేము చార్ట్స్ బేస్డ్ ట్రేడ్సే తీసుకుంటాను చార్ట్స్ ఆర్ ఎవ్రీథింగ్ ఫర్ అస్ మీరు ఏ చూసినా అది చార్ట్లో కనపడాల్సిందే ఆ చార్ట్లో ట్రేడ్స్ తీసుకుంటాం చార్ట్లో ప్రా ప్రాఫిట్స్ బుక్ చేస్తాం చార్ట్లోనే ఎగ్జిట్స్ అనేవి తీసుకుంటాం స్టాప్ లాసెస్ అనేవి తీసుకుంటాం ఓకే సో పూటకో స్ట్రాటజీ నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు పూటకొక డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రాటజీ టైం ఫ్రేమ్స్ ఇన్వెస్టింగ్ ఒకటి ఇంకోటి ఇంకోటి నేర్చుకోవాల్సిన పని లేదు ఓకే అండ్ ఇది ఈ క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఈ సండే మోస్ట్లీ నేను టెలిగ్రామ్ ఛానల్లో నేను ఇన్పుట్ చేస్తాను డేటా ఈ సండే నేను స్వింగ్ అండ్ పొజిషనల్ ట్రేడింగ్ పైన ఒక వర్క్షాప్ చేయబోతున్నాను సో ఇక్కడ త్రీ టెక్నిక్స్ గురించి నేను మాట్లాడతాను ఫస్ట్ టెక్నిక్ ఈజ్ రిలేటివ్ స్ట్రెంగ్త్ చూడండి మాకు యాజ్ ఏ టర్టిల్స్ మనకి మాకు ఇన్వెస్టింగ్ నుంచి ఇంట్రాడే వరకు కూడా అన్నిట్లో రిలేటివ్ స్ట్రెంగ్త్ని వాడతాం ఓకే డిఫరెంట్ వేస్ టు యూజ్ ఇట్ రిలేటివ్ స్ట్రెంగ్త్ అంటే ఆర్ఎస్ఐ కాదు రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ ఆర్ఎస్ఐ సెవెంటీ థర్టీ ఇది ఈ డ్రామా కాదు ఇంకే రిలేటివ్ స్ట్రెంగ్త్ అంటే ఇంతకుముందు వీడియోస్లో చూడండి అది సో ఫస్ట్ టెక్నిక్ రిలేటివ్స్ స్ట్రెంగ్త్ ఆ స్వింగ్ అండ్ పొజిషనల్లో కూడా నేను అక్కడ మాట్లాడతాను సెకండ్ టెక్నిక్ ఇస్ పాయింట్ అండ్ ఫిగర్లో ఏఎఫ్టి సో దీన్ని లోవర్ టైం ఫ్రేమ్స్ ఇంట్రాడే టైమ్ ఫ్రేమ్స్లో కూడా మేము వాడతాం బట్ ఇక్కడ నేను స్వింగ్ అండ్ పొజిషనల్ ట్రేడింగ్లో ఏఎఫ్టీ గురించి డిస్కస్ చేస్తాను ఆ తర్వాత దేర్ ఇస్ ఏ మ్యాజిక్ కాల్డ్ యాజ్ కన్వర్జన్ సో ఇది థర్డ్ స్ట్రాటజీ ఈ త్రీ స్ట్రాటజీస్తో పాటు స్టాప్ లాసెస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత టార్గెట్స్ ఏ విధంగా ఎక్కడ మనం ఎగ్జిట్స్ తీసుకోవాలి ఎగ్జిట్ అనే టార్గెట్ అనేది నా డిక్షనరీలో లేదు మీరు అనుకోవచ్చు బట్ వేర్ వీ విల్ బుక్ ప్రాఫిట్ ఈస్ ఎప్పుడైతే నా ట్రైలింగ్ స్టాప్లో సిట్ అవుతుందో అప్పుడు మేము బుక్ చేస్తాం అలాగే టూ ఇంపార్టెంట్ మెంటల్ మోడల్స్ ఒకటి టార్గెట్స్ గురించి అండ్ అలాగే మనకి పిరమిడింగ్ గురించి సో వీటన్నిటి గురించి మాట్లాడతాం వెరీ వెరీ లో రిస్క్ అండ్ హై రివార్డ్ ఉండే ట్రేడ్స్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు సో వీటన్నిటి గురించి ఈ వర్క్షాప్లో నేను డిస్కస్ చేస్తాను సో ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే డెఫినెట్లీ నాకు మీ మా టెలిగ్రామ్లో నేను ఎలాగో లింక్ పోస్ట్ చేస్తాను ఈ డీటెయిల్స్ అన్నిటి గురించి తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు అక్కడ ఈమెయిల్ ఆర్ వాట్సాప్ నెంబర్ ఉంటుంది సో ఇంట్రెస్టెడ్గా ఉంటే చెప్పండి సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే స్టాక్స్ ఇవి సో వీడియోలోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో లైక్ చేసి మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో ఫ్రెండ్స్ ఇవాళ థర్డ్ సెప్టెంబర్ ఏ స్టాక్స్ గా ఉన్నాయో చూసేద్దాము సో ఫస్ట్ స్టాక్ నేను మీకు డిస్కస్ చేయబోయే స్టాక్ ఇంతకు ముందు ఆల్రెడీ ఈ స్టాక్ తో మనం నేను ఆల్రెడీ ఈ స్టాక్ గురించి డిస్కస్ చేశాను ఇది ఇండియా మార్ట్ ఇంటర్మేష్ సో ఈ స్టాక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది షార్టర్ టైం లోనూ ఈ స్టాక్ దగ్గర దగ్గర థర్టీఎత్ ఏప్రిల్లో మనకి రిలేటివ్ స్ట్రెంగ్త్ అనేది నెగిటివ్ చూపించింది ఎప్పటి నుంచి కూడా స్టాక్ అనేది మనకి సైడ్ వేస్లో ఉండటం మొదలుపెట్టింది ఇప్పుడు వాట్ ఐ సీ సీఈ షార్టర్ టైం ఫ్రేమ్స్లో రిలేటివ్ స్ట్రెంగ్త్ అనేది స్ట్రాంగ్ అవుతుంది అండ్ అదే మనం స్టాక్లో మూమెంట్లో కూడా అబ్జర్వ్ చేస్తున్నాం సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు సో లాంగర్ టైమ్ ఫ్రేమ్స్ డెఫినెట్లీ బుల్లిష్ ట్రేడ్స్ ఆన్ పొజిషనల్ బేసిస్లో కూడా తప్పకుండా ఈ స్టాకులో మనం తీసుకోవచ్చు విత్ సమ్ స్టాప్ లాసెస్ అండ్ స్టాక్ ఆపర్చునిటీస్ మనకి ప్రొవైడ్ చేస్తుంది ఓకే సో స్టార్టర్ టైం ఫ్రేమ్స్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకి ఆ ప్రీవియస్ హైస్ నుంచి మనకి వెరీ గుడ్ బ్రేక్అవుట్స్ అనేది ఇవ్వటం జరిగింది ఇవాళ క్లోజ్ టు సిక్స్ పర్సెంట్ మూవ్ ఇచ్చింది బట్ మోర్ మూవ్మెంట్ అనేది ఈ స్టాక్లో ఉందని మనకి కనిపిస్తుంది సో ఈ పోస్ పోర్షన్ కూడా మీరు చూసినట్లయితే సెవెన్ నైన్ ఫైవ్ జీరో అనేది ఇవాళ మనకి బ్రేక్అవుట్స్ ఇవ్వటం జరిగింది సో డెఫినెట్లీ ఈ స్టాక్ అనేది మనకి మంచి మూమెంట్ ఇవ్వటానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి సో స్టాప్ లాసెస్ అగైన్ నేను ఫ్యూచర్ ల లెవెల్స్ గురించి మాట్లాడతాను సో అది దృష్టిలో పెట్టుకోండి స్టాప్ లాస్ వచ్చేసి మీరు ఎయిట్ థౌసండ్ లెవెల్స్ లాస్ పెట్టుకోండి టార్గెట్స్ మనం ఈ స్టాక్లో ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్స్ కూడా మనకు చూడటానికి ఆస్కారం అనేది ఉంది సో డెఫినెట్లీ ఈ స్టాక్ మీరు పొజిషనల్గా కూడా యూ కెన్ హోల్డ్ ఇట్ పొజిషనల్గా కూడా యూ కెన్ సీ ఎనీ ఆపర్చునిటీస్ మీ స్ట్రాటజీస్ నాకు తెలీదు సో మీ స్ట్రాటజీస్ ప్రకారంగా యూ కెన్ సీ ఎనీ థింగ్స్ గోయింగ్ ఆన్ హియర్ నెక్స్ట్ స్టాక్ మనం చూసేది ఏపీఎల్ లిమిటెడ్ సో అలంబిక్ ఫార్మాస్యూటికల్ సో ఆ లాంగర్ టైం ఫ్రేమ్స్లో డెఫినెట్లీ ఇట్ ఈస్ బేరిష్ బట్ షార్టర్ టైం ఫ్రేమ్స్లో మనం చూసినట్లయితే మంచి యాక్షన్ అనేది మనకు కనిపిస్తుంది సో అందుకనే ఈ స్టాక్ నేను సెలెక్ట్ చేయడం జరిగింది సో ఈ స్టాక్ షార్టర్ టైం ఫ్రేమ్స్లో కూడా ఒకసారి మనం చూసేద్దాము ఏపీఎల్ ఓకే అలంబిక్ ఫార్మా లిమిటెడ్ సో ఎలంబిక్ ఫార్మా లిమిటెడ్ మనకి చూడండి ఈ ఏరియాస్ అన్నింటినీ కూడా మనకి వెరీ గుడ్ అవుట్స్ అనేది ఇవాళ జరగడం జరిగింది సో నిన్న వెరీ గుడ్ అవుట్స్ ఈ స్టాక్ లో మనం చూసాము అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఈజ్ వాల్యూమ్స్ అనేవి మనకి డెవలప్ అవుతున్నాయి అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇస్ ఫ్రెష్ బ్రేక్అవుట్ అనేది ఇవాళ మనం చూసాం సో దట్ ఈస్ ద రీజన్ అండి ఈ స్టాక్ నేను మీద సెలెక్ట్ చేయటం రేపొద్దున ఈ స్టాక్ లో మంచి యాక్షన్ మనం చూడొచ్చు వాల్యూమ్స్ ఉన్నాయి అండ్ ప్రైస్ అవుట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి సో మంచి యాక్షన్ అనేది మనం చూడొచ్చు అండ్ ప్రీవియస్ హైస్ కూడా ఈ స్టాక్ చూడండి సో ఈ ప్రీవియస్ హైస్ని కూడా ఈ స్టాక్ అనేది మనకి బ్రేక్ చేసింది సో ఓవరాల్గా మంచి మూవ్మెంట్ అనేది ఈ స్టాక్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో బుల్లిష్ అబౌ సెవెన్ ఎయిటీ లెవెల్స్ అబోవ్ ఉంటే ఈ స్టాక్ అగైన్ ఫ్యూచర్ లెవెల్స్ సెవెన్ ఎయిటీ లెవెల్స్ ఎబో ఉంటే డెఫినెట్లీ మనం మంచి మూవ్మెంట్ ఈ స్టాక్లో చూడటానికి ఆస్కారం ఉంది సెవెన్ సెవెంటీ టైట్ స్టాప్ లాస్ పెట్టుకోండి విచ్ ఇస్ సెవెన్ సెవెంటీ అండ్ టార్గెట్స్ మనం దగ్గర దగ్గర ఎయిట్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ ఈ స్టాక్లో మనకి చూడటానికి ఛాన్సెస్ ఉన్నాయి సో ఏపీఎల్ఎల్ లిమిటెడ్ అలంబిక్ ఫార్మాస్యూటికల్స్ మీ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి నెక్స్ట్ స్టాక్ ఒక ఇంట్రెస్టింగ్ స్పేస్ గురించి నేను డిస్కస్ చేస్తాను ఇవాళ నేను మన మన యూట్యూబ్ ఇది మన యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్బీఐ లైఫ్ ఇవాళ మనకి క్లోజ్ టు టూ పర్సెంట్ ఇచ్చింది అండ్ ఈ ఎస్బీఐ లైఫ్ మీద వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ కూడా మనకి ట్రేడ్ తీసుకోవటం జరిగింది సో ఎస్బీఐ లైఫ్ అండ్ ఓల్డ్ పైన కూడా సో దిస్ ఇస్ ద స్టూడెంట్ మన టెక్నికల్ అనాలిసిస్ ఎయిత్ బ్యాచ్ స్టూడెంట్ ఈయన ట్రేడ్ తీసుకుంటాం జరిగింది ఇక్కడ చూడొచ్చు మనం एसबीआई लाइफ आपशन मैं ओके सो ट्रडे आपशनस సో అందులో ఈయన ట్రేడ్ తీసుకుంటది జరిగింది ద సేమ్ అనాలిసిస్ సో ఈ మీకు ఆ ఎనాలిసిస్ నేను నిన్న వాళ్ళ క్లాసులో ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఎస్బీఐ లైఫ్ ఇంటర్డే అన్ అనాలిసిస్ అని చెప్పి చిన్న పోర్షన్ పెట్టాను అక్కడ సో దిస్ ఇస్ ద ఎ అనాలిసిస్ సో ఈ స్పేస్ అంతా కూడా ఇన్సూరెన్స్ స్పేస్ అంతా కూడా ఇక్కడ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది సో మూడు కంపెనీస్ కూడా మనకి బయింగ్ లెవెల్స్లో ఉన్నాయి మంచి రేంజెస్లో ఉన్నాయి సో మూడు కంపెనీస్ గురించి నేను డిస్కస్ చేస్తాను ఆ మూడు కంపెనీస్లో మీకు ఏది అఫోర్డబుల్గా అనిపిస్తే ఏ స్టాప్ లాసెస్ అఫోర్ అఫోర్డబుల్గా ఉంటే వాటిని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఫస్ట్ ఫస్ట్ స్టాక్ ఇక్కడ నేను డిస్కస్ చేయబోతుంది విచ్ ఇస్ హెచ్డీఎఫ్సీ లైఫ్ ఫ్రెండ్ సో హెచ్డిఎఫ్సి లైఫ్ మీకు తెలుసు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి హెచ్డీఎఫ్సి లైఫ్ మనకి ఆ క్లోజ్ టు ఆల్ టైమ్ హైస్ మనకి ట్రేడ్ అవుతుంది అండ్ చూడండి ఆఫ్టర్ కంటిన్యూస్ అండర్ పర్ఫార్మెన్స్ నా ఆర్ఎస్ స్ట్రెంగ్త్ అనేది ఎలా ఉంటుందంటే చూడండి సో దిస్ ఇస్ వాట్ అ యూజ్ ఫర్ స్వింగ్ అండ్ పొజిషనల్ అండ్ ఈ స్వింగ్ అండ్ పొజిషనల్ అది చెప్పేస్తుంది చూడండి ఈ పాయింట్ నుంచి కూడా హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇవాళ్ళ వరకు కూడా ఇవాళ మూమెంట్ వచ్చింది ఫైవ్ పర్సెంట్ వరకు కూడా ఇట్ డిడ్ నథింగ్ సో అవన్నీ కూడా నాకు ఈ ఈ నా యొక్క ఇఫ్ యు ఆర్ సీయింగ్ అ లాంగ్ టర్మ్ పిక్చర్ రైట్ సో ఇక్కడ నుంచి సో నా ఆర్ఎస్లో ఇట్ విల్ షో క్లియర్లీ అండ్ ఇప్పుడు చూడండి అగైన్ వాట్ ఐ కెన్ సిస్ నా ఆర్ఎస్ లైన్ అనేది అబౌవ్ జీరో లైన్ వెళ్ళటం జరిగింది సో దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ మై ఆర్ఎస్ అండ్ ఆల్ టైమ్ హైస్ మనకి స్టాక్ అనేది బ్రేక్ అవ్వటం జరిగింది అండ్ ఈ ఇంట్రాడే టైం ఫ్రేమ్స్లో కూడా మనం మంచి యాక్షన్ చూడటానికి ఛాన్సెస్ ఉన్నాయి బై ద వే ఫ్రెండ్స్ నేను ఈ రేపు సండే వచ్చే సండే నేను స్వింగ్ అండ్ పొజిషనల్ ట్రేడింగ్ పైన వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాను సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ న్యూ ఎంట్రన్స్ మార్కెట్స్లో ఉన్న నా ఛానల్కి వచ్చిన న్యూ పార్టిసిపెంట్స్ ఉన్నారు బట్ ఇది నేను తరచూ కండక్ట్ చేసేదే సో క్లోజ్ టు సెవెంత్ బ్యాచ్ ఆర్ ఎయిత్ బ్యాచ్ అయ్యి ఉండొచ్చు ఇది స్వింగ్ అండ్ పొజిషనల్ ట్రేడింగ్ సో క్లోజ్ టు స్వింగ్ అండ్ పొజిషనల్ అండ్ వర్క్ అండ్ ఇన్వెస్టింగ్ వర్క్ షాప్ సో ఈ రెండు వర్క్ షాప్స్ దగ్గర దగ్గర టూ ఫిఫ్టీ మెంబర్స్ ఇప్పటి వరకు నేను ట్రైన్ చేయడం జరిగింది ఓకే సో మీరు కొత్తగా అనుకోకండి సో దే ముందు నుంచి చేస్తున్నది ఓకే సో ఈ డీటెయిల్స్ మీకు కావాలి అంటే థింక్ ఈక్విటీ డాట్ ఇన్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఈ డీటెయిల్స్ నేను పెట్టాను సో థింక్ ఈక్విటీ డాట్ ఇన్ అనేది మన వెబ్సైట్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈ లింక్ పైన జస్ట్ ఒకసారి నేను థింక్ ఈక్విటీ ఓపెన్ చేస్తాను సో ఇవే ఈ ఇవాళ మనం డిస్కస్ చేసే ఈ స్టాక్స్ కూడా నేను రేపు మార్నింగ్ ఇవన్నీ కూడా పబ్లిష్ చేయడానికి ట్రై చేస్తాను చూడొచ్చు మీరు ఇక్కడ ఇది వెబ్సైట్ వెబ్సైట్ డౌన్ వెళ్ళారంటే బిలో వెళ్ళారంటే టెక్నికల్ అనాలిసిస్ వింగ్ పొజిషనల్ వర్క్షాప్ ఉంది సో దీనిపైన క్లిక్ చేశారంటే సో ఆల్ ఆల్ డీటల్స్ మనం ఏం డిస్కస్ చేస్తాం ఏంటి అనేవి ఫీ డీటెయిల్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని ఇందులో క్లియర్గా ఉంటాయి సో మీరు ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ క్లిక్ చేస్తే కనుక సో పేమెంట్ పేజ్ అనేది కూడా ఓపెన్ అవుతుంది ఓకే సో లెట్స్ కంటిన్యూ టు ద వీడియో సో హెచ్డిఎఫ్సి లైఫ్ మనం చూస్తున్నాం సో ఆ రిలేటివ్ స్ట్రెంగ్త్ పర్ఫార్మెన్స్ బాగుంది అండ్ అలాగే షార్టర్ టైం ఫ్రేమ్స్లో కూడా మనం హెచ్డిఎఫ్సి లైఫ్ వెళ్దాం ఇంట్రాడే టైం ఫ్రేమ్స్లో ఇవాళ కొద్దిగా మనకి లాస్ట్ మినిట్స్లో కొద్దిగా మనకి జస్ట్ ఒక పుల్ బ్యాక్ అనేది రావటం జరిగింది బట్ ఎనీవే వన్ అవర్ టైం ఫ్రేమ్స్లో కానీ మీరు చూసినట్లయితే మంచి యాక్షన్ స్టిల్ స్టాక్ అనేది మంచి యాక్షన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఇక్కడ నేను కొద్దిగా వెయిట్ చేస్తాను అంటే నాకు అట్లీస్ట్ స్టాక్ అనేది సెవెన్ సిక్స్టీ ఎబో వెళ్ళాలి ఓకే సో సెవెన్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఫైవ్ ఎబో స్టాక్ అనేది వెళ్ళాలి ఆ తర్వాత మనకి స్టాప్లాస్ అనేది సెవెన్ ఫార్టీ నైన్ పెట్టుకుంటాను టార్గెట్స్ అనేవి మనం దగ్గర దగ్గర సెవెన్ ఎయిటీ లెవెల్స్ని టార్గెట్స్గా మనం చూడొచ్చు సో నెక్స్ట్ స్టాక్ ఈజ్ ఎస్బీఐ లైఫ్ అగైన్ నేను మీకు చెప్పాను సో ఎస్బీఐ లైఫ్ నిన్న కూడా మేము డిస్కస్ చేశామని సో ఎస్బీఐ లైఫ్ ఈజ్ ఆల్సో అట్ ఆల్ టైమ్ హై ఎప్పటి నుంచో ఇది వెరీ స్ట్రాంగ్ అవుట్ పర్ఫార్మర్ చూడండి ఇక్కడ మీరు ఆ అవుట్ పర్ఫార్మెన్స్ అనేది ఈ లైన్ తర్వాత ఎంత మంచి అవుట్ పెర్ఫార్మెన్స్ వెళ్ళిందో చూడండి క్లోజ్ టు నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ ఫిఫ్టీ వరకు సో హెచ్డిఎఫ్సి లైఫ్ కన్నా ఎస్బీఐ లైఫ్ అనేది కన్సిస్టెంట్ అవుట్ అవుట్ పర్ఫార్మర్గా నిలిచింది సో ఆ లెవెల్స్లో చూడండి ఇప్పుడు మీరు వెళ్ళి ఇదే పీరియడ్లో హెచ్డిఎఫ్సి లైఫ్ డిడ్ నథింగ్ బట్ ఇదే పీరియడ్లో మనకి ఈ స్టాక్ అనేది క్లోజ్ టు థర్టీ ఫార్టీ పర్సెంట్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది సో దట్ ఇస్ ద బిహేవియర్ దట్ ఇస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఓకే సో ఇప్పుడు షార్టర్ టైం ఫ్రేమ్స్ లో ఈ స్టాక్ ని మనం ఎనలైజ్ చేసినట్లయితే సో ఇట్స్ స్టిల్ బుల్లిష్ అండి స్టిల్ బుల్లిష్ సో ఎస్బీఐ లైఫ్ సో చూడండి ఇది వన్ అవర్ టైం ఫ్రేమ్స్ అండ్ మీరు ఇంట్రాడే టైం ఫ్రేమ్స్ లో కూడా ఒకవేళ వెళ్ళినా సో యూ కెన్ జస్ట్ సీ స్టాక్ అనేది మనకి వెరీ గుడ్ వెరీ గుడ్ మూమెంట్ అనేది హైయర్ హైస్ చేసుకుంటూ హైయర్ హైస్ చేసుకుంటూ వెళ్తుంది సో స్టాక్ అనేది మీరు ఈ స్టాక్ లో కూడా మీరు స్టాప్ లాస్ అనేది వన్ టూ టూ సిక్స్ పెట్టుకోండి ఫ్యూచర్స్లో అండ్ అలాగే టా టార్గెట్స్ అనేవి మనకి వన్ టూ సిక్స్ ఫైవ్ అండ్ అబౌవ్ టార్గెట్స్ అనేది మనకి అచీవ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో నెక్స్ట్ స్టాక్ ఈజ్ ఐసీఐసిఐ ప్రూ డెఫినెట్లీ అగైన్ నేను మీకు చెప్పాను ఈ మూడు లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ని నేను డిస్కస్ చేస్తానని సో ఐసిఐసిఐ ప్రూ కూడా చూసేద్దాం మనం సో ఓకే సో దిస్ ఈస్ ఐసిఐసి ప్రూవ్ డైలీ చార్ట్ మీకు తెలుసు కన్సిస్టెంట్ అవుట్ పర్ఫార్మర్ ఇన్సూరెన్స్ పేస్లో ఇది చూడండి అబౌవ్ జీరో వెళ్ళిన తర్వాత అబౌ జీరో వెళ్ళిన తర్వాత వాట్ డిడ్ ద స్టాక్ డూ ఫోర్ ఎయిటీ లెవెల్స్ నుంచి వీఆర్ ఎట్ సిక్స్ సెవెంటీ సిక్స్ నియర్ టు ఆల్ టైమ్ హై సో వెరీ నియర్ టు ఆల్ టైమ్ హై సో ఇది ఇందులో కూడా షార్టర్ టైమ్ ఫ్రేమ్స్లోకి మనం వెళ్దాం ఐసిఐసి ప్రూవ్ హౌ ఇట్ ఈస్ డూయింగ్ ఇంట్రాడే అండ్ అలాగే వన్ అవర్ టైం ఫ్రేమ్స్లో మనం వెళ్ళి చెక్ చేద్దాం సో డెఫినెట్లీ మీరు ఫ్రెష్ బ్రేక్అవుట్స్ని అబ్జర్వ్ చేయొచ్చు రైట్ సో ఇవాళ మనకి క్లోజింగ్ టైంలో వీ గాట్ సమ్ ఫ్రెష్ బ్రేక్అవుట్ సో క్లియర్గా చూ చూడొచ్చు వాల్యూమ్స్ కూడా బాగా అప్ అప్ మూవ్ అయిన వాల్యూమ్స్ ఉన్నాయి అండ్ అగైన్ ఆన్ ఆన్ వన్ అవర్ బేసిస్ స్టాక్ కూడా మనకి వెరీ గుడ్ మూమెంటంలో ఉంది సో హోర్జా దిస్ దిస్ అండ్ దిస్ సో అట్లీస్ట్ నేను పొజిషనల్ పైన చూసినట్లయితే సెవెన్ హండ్రెడ్ లెవెల్స్ కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి బట్ మీరు ఇంట్రాడే బేసిస్లో సిక్స్ నైన్టీ ఆ లెవెల్స్లో టార్గెట్స్ అనేది పెట్టుకోండి ఎస్ఎల్ వచ్చేసి ట్రిపుల్ సిక్స్ ఓకే సో ట్రిపుల్ సిక్స్ అనేది మన ఎస్ఎల్గా పెట్టుకోండి సో దిస్ ఈజ్ ఐసీఐసి ప్రూవ్ నెక్స్ట్ స్టాక్ ఫ్రెండ్స్ విచ్ ఇస్ ఇంట్రెస్టింగ్ ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకున్నారో లేదో ప్రీవియస్గా మనం డిస్కస్ చేసే స్టాక్స్ అన్ని కూడా మంచి పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నాయి సో ఆ ప్రీవియస్ స్టాక్స్ని కూడా గుర్తుపెట్టుకోండి కెడిలా గురించి డిస్కస్ చేశాను మనకి డాక్టర్ రెడ్డి ఈస్టుల్ స్టిల్ బుల్లీ సో ఇవాళ మనం డిస్కస్ సెకండ్ సెప్టెంబర్కి ఏవైతే స్టాక్స్ డిస్కస్ చేశామో ఆ ఆ స్టాక్స్ని కూడా వాచ్ లిస్ట్లో పెట్టుకోండి ఎందుకంటే ఒకవేళ మీకు ఇక్కడ ఆపర్చునిటీస్ రాకపోతే మీకు అక్కడ ఆపర్చునిటీస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సో నెక్స్ట్ స్టాక్ ఈజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్టాక్ ఓకే సో ఈ స్టాక్ కూడా డిక్సెన్ టెక్నాలజీస్ ఓకే సో డిక్నల్ డిక్సన్ టెక్నాలజీస్ చూద్దాము ఇది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ద టైమ్ సో ఎయిటీన్త్ మార్చ్ నుంచి ఇట్ డిడ్ నథింగ్ సో ఎయిటీన్త్ మార్చ్ నుంచి ఇట్ డిడ్ నథింగ్ సో అదే లెవెల్స్లో ఇప్పుడు మనం ఉన్నాము ఓకే సో అగైన్ వాట్ వీ కెన్ సీ స్టాక్ స్టాక్లో మనకి ఇప్పుడు యాక్షన్ చూడటానికి తెలుస్తుంది వీఆర్ సీయింగ్ సమ్ యాక్షన్ ఇన్ ద స్టాక్ రైట్ సో ఇప్పుడు ఇంట్రాడే టైం ఫ్రేమ్స్లోకి మనం వెళ్తే కనుక డెఫినెట్లీ ఇక్కడ మనకి క్లియర్ యాక్షన్ కనిపిస్తుంది సో డిక్సన్ టెక్నాలజీస్ ఆల్రెడీ ఇవాళ కూడా మనకి క్లోజ్ టు త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ మూవ్ ఇచ్చింది బట్ మో మూవ్ అనేది మనకి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి చూడండి సో ఇలాగ మీరు ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకుంటే సో అట్లీస్ట్ మనకి క్లోజ్ టు ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ లెవెల్స్ ఆ తర్వాత మోర్ దెన్ దట్ కూడా వెళ్ళచ్చు సో ఇంట్రా డే ఫ్రేమ్స్ ఫ్రేమ్స్లో ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ లెవెల్స్ అచీవ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఈ స్టాక్లో సో స్టాప్ లాస్ వచ్చేసి ఫోర్ టు ఫైవ్ జీరో ఓకే ఫోర్ టు ఫైవ్ జీరో సో ఫిఫ్టీ పాయింట్స్ లాస్ వన్ ఇంటర్ డేలో వన్ టు టూ ఈస్ అ గుడ్ రిస్క్ రివార్డ్ సో హండ్రెడ్ పాయింట్స్ అనేది మనకి చూడొచ్చు రైట్ సో నెక్స్ట్ స్టాక్ స్ వెరీ 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 ఇంట్రెస్టింగ్ స్టాక్ సో ఇంతకు ముందు కూడా మనం ఈ స్టాక్ గురించి డిస్కస్ చేసాము అగైన్ ఇవాళ నేను మీతో డిస్కస్ చేస్తాను విచ్ ఈస్ ఐఆర్ ఆల్ టైమ్ హైస్ అన్నీ ఉన్నాయి పర్ఫెక్ట్ షుడ్ నాట్ సే పర్ఫెక్ట్ బట్ గుడ్ 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 స్టాక్ సో ఈ ఈ జోన్ చూడండి అబో జీరో వచ్చినప్పటి నుంచి ఈ జోన్ చూడండి అబోవ్ జీరో వచ్చినప్పటి నుంచి వెరీ గుడ్ వెరీ గుడ్ ఆ మూమెంట్ అనేది ఈ స్టాక్లో రావటం జరిగింది సో వీ కెన్ సి వన్ వన్ ఆఫ్ అవర్ టెక్నికల్ అనాలిసిస్ స్టూడెంట్ కూడా సో ఈ స్టాక్లో మంచి మూమెంట్ అనేది ఆవిడ గెయిన్ చేసుకున్నారు అండ్ సో క్లోజ్ టు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ప్రాఫిట్స్ ఓకే అండ్ క్లోజ్ టు థర్టీ పర్సెంట్ మూమెంట్ అనేది ఆవిడకి రావటం జరిగింది అండ్ స్టిల్ ద స్టాక్ ఇస్ వెరీ బుల్లిష్ రైట్ సో దిస్ ఇస్ హౌ స్టూడెంట్స్ మేక్ మనీ అండ్ రైట్ సో నెక్స్ట్ ఈ స్టాక్లో మనం డిస్కస్ చేయాలి అంటే సో ఐఆర్సీటీసీ డైలీ టైం ఫ్రేమ్స్లో ఎక్సలెంట్ సో ఈ స్టాక్ మనం డెఫినెట్లీ మనం ఇంట్రాడే ఇంట్రాడేలో కూడా మనం మంచి యాక్షన్ చూసాం నిన్న త్రీ పర్సెంట్ ఇవాళ ఐ మీన్ త్రీ పర్సెంట్ క్లోజ్ త్రీ పర్సెంట్ మూవ్ ఇచ్చింది సో ఈ సీ సీదీస్ ఫ్రెష్ బ్రేక్అవుట్స్ ఉన్నాయి అండ్ అప్సైడ్ అనేది మోర్ అప్సైడ్ మనం వెళ్ళటానికి డెఫినెట్లీ ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సో ఈ ఈ జోన్స్ కనుక బ్రేక్ చేసి ఈ జోన్స్ కనుక బ్రేక్ చేస్తే డెఫినెట్లీ గుడ్ అప్ సైడ్ అనేది స్టాక్స్లో రావడానికి ఈ స్టాక్లో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో స్టాప్ లాస్ పెట్టుకోండి టూ సెవెన్ ఎయిట్ ఫైవ్ స్టాప్ లాస్ గుర్తుపెట్టుకోండి స్టాప్ లాస్ని మనం రిలీజియస్గా ఫాలో అవ్వాలి స్టాప్ లాస్ అయితే ఎగ్జిట్ అవ్వండి ఆర్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ మార్కెట్ సో ఒక స్టాప్ లాస్ అయ్యి దాన్ని పెట్టుకోవటం వల్ల ఉపయోగం లేదు ఇంకొక స్టాక్లోకి మనం వెళ్ళొచ్చు సో స్టాప్ లాస్ని చాలా జాగ్రత్తగా మీరు పాటించాలి ఓకే సో స్టార్గెట్స్ నేను మీకు చెప్పాను క్లోజ్ టు టూ నైన్ హండ్రెడ్ ఆ తర్వాత టూ నైన్ ఫిఫ్టీ టార్గెట్స్ మనం అచీవ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి సో దిస్ ఇస్ ఐఆర్సిటిసి నెక్స్ట్ స్టాక్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టాక్ సో న్యూస్లో ఉండే స్టాక్ దిస్ ఈజ్ ఐడియా సో ఐడియా మనం చూడొచ్చు ఆఫ్టర్ గ్రేట్ ఫాల్ మనకి మంచి మూమెంట్ అనేది చూస్తున్నాము ఐడియా ఈజ్ బ్యాక్ టు సెవెన్ సో ఈ సెవెన్ అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ ఐడియాకి సో ఇవాళ క్లోజ్ టు ట్వంటీ పర్సెంట్ మూమెంట్ మనకి ఇచ్చింది సో లేటెస్ట్ రేపు పొద్దున ఏ విధంగా ఈ స్టాక్ అనేది ఉంటుందో సో ఐఆర్సీటీసీ రేపు సెవెన్ పాయింట్ సారీ ఐడియా సెవెన్ పాయింట్ టూ వన్ అగైన్ దిస్ ఈజ్ ఫ్యూచర్ ప్రైస్ సో సెవెన్ పాయింట్ టూ వన్ అబౌవ్ ఉంటేనే ఈ స్టాక్లో మనం బుల్లిష్గా ముందుకు వెళ్ళాలి కేర్ఫుల్గా ఉండండి ఈ స్టాక్ సో అప్పర్ సర్క్యూట్స్ లోవర్ సర్క్యూట్స్ ఛాన్సెస్ ఉంటుంది సో ముందే చెప్తున్నా నేను కాషన్ ఇస్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా తక్కువ క్వాంటిటీతో ట్రేడ్ చేయండి ఎవరు మిమ్మల్ని కొట్టరు ఓకే సెవెన్ పాయింట్ టూ సెవెన్ పాయింట్ టూ అబౌవ్ ఈ స్టాక్ ఉంటే దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ బుల్లిష్ అండి సెవెన్ పాయింట్ టూ సెవెన్ పాయింట్ టూ వన్ అండ్ అలాగే ఈ స్టాక్లో స్టాప్లాస్ సెవెన్ రూపీస్ పెట్టుకోండి టార్గెట్స్ మనం సెవెన్

ఛాన్సెస్ ఉన్నాయి సో ఇక్కడితో మనకి బుల్లిష్ స్టాక్స్ అయిపోయినాయి బేరీ స్టాక్స్ గురించి మాట్లాడతాను సో పవర్ గ్రిడ్ అండ్ మనపురం యాజ్ యూజువల్గానే బేరీ స్టాక్స్ సో లెవెల్స్ ఏమీ చేంజ్ అవ్వలేదు సో నిన్నటి వీడియోలోకి వెళ్ళి చూడండి సో వాటి అనాలిసిస్లో చేంజెస్ ఏం లేవు పవర్ గ్రిడ్ బేరిష్ బిలో వన్ సెవెంటీ ఎస్ఎల్ వన్ సెవెంటీ సిక్స్ టార్గెట్స్ వన్ సిక్స్టీ ఫైవ్ వన్ సిక్స్టీ మనపురం కూడా బేరిష్ బిలో వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫోర్ ఇవాళ కూడా బేరిష్ ట్రేడ్ ట్రిగ్గర్ అవ్వలేదు రెండింటిలోనూ అండ్ స్టాప్ లాస్ అనేది వన్ సిక్స్టీ ఫైవ్ టార్గెట్స్ అనేవి మనకి వన్ ఫిఫ్టీ ఎయిట్ వన్ ఫిఫ్టీ ఫైవ్

వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి కామెంట్ అయితే తప్పకుండా చేయాలి సో కామెంట్స్ అనేవి మన వీడియోస్ పైన దగ్గర దగ్గర థౌజండ్ వ్యూస్ ఉంటున్నాయి బట్ కామెంట్స్ అనేవి క్లోజ్ టు ట్వంటీ కామెంట్స్ కన్నా తక్కువ ఉంటున్నాయి సో వాట్ ఈస్ ద రీజన్ ఫ్రెండ్స్ ఓకే ప్లీజ్ కామెంట్ చేయండి తప్పకుండా అండ్ నెక్స్ట్ స్టాక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అలాగే మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు వస్తుంది సో పీపుల్ ఆర్ కంప్లైనింగ్ ఆర్ పొజిషనల్ స్టాక్స్ చేయట్లేదు ఫండమెంటల్ అనాలిసిస్ చేయట్లేదు నో ప్రాబ్లమ్ సో నెక్స్ట్ వీక్ నుంచి నేను అటువైపు ఫోకస్ చేస్తాను డెఫినెట్లీ పొజిషనల్ స్టాక్స్ పైన నెంబర్ ఆఫ్ లిస్ట్ నా దగ్గర ఉంది టాటా పవర్ ఇలాంటి కొన్ని స్టాక్స్ హాకిన్స్ ఇలాంటి కొన్ని స్టాక్స్ లిస్ట్ ఆల్రెడీ నా దగ్గర ఉంది సో వెరీ గుడ్ పొజిషన్లో ఉన్నాయి బ్రిటానియా ఆల్సో సో ఇవి పొజిషనల్ వీటిపైన నేను డిస్కస్ చేస్తాను అలాగే ఫండమెంటల్ అనాలిసిస్ కూడా నేను డిస్కస్ చేస్తాను డోంట్ వరీ సో కామెంట్ 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 ఓకే లెట్స్ గో టు ద స్టాక్ సో స్టాక్ మనం డిస్కస్ చేయబోయేది హ్యాల్ సో ఆల్రెడీ హెచ్ఏఎల్ హ్యాల్ సో మీరు ఈ స్టాక్ చూడొచ్చు వాట్ ఈస్ ద పొజిషన్ అనేది మనకి హిందుస్థాన్ ఏరోనేటిక్స్ సో వెరీ స్ట్రాంగ్ స్టాక్ సార్ అలాంటప్పుడు ఈ స్ట్రాంగ్ స్టాక్లో ఎందుకు మీరు బుల్లిష్ బేరిస్ ట్రేడ్ తీసుకోవాలనుకుంటున్నారు నో ప్రాబ్లమ్ అండి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ సో జస్ట్ సేమ్ కాన్సెప్ట్ నేను మనం డాక్టర్ రెడ్డీస్ మాట్లాడుకున్నాం డాక్టర్ రెడ్డీస్ అనేది బేరిష్గా ఉంది బట్ మీరు ఎందుకు మనం ఎందుకు బుల్లిష్ ట్రేడ్ తీసుకున్నాం సో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ నేను దీన్ని బేరిష్ డెఫినెట్లీ మీరు ఏ టైం ఫ్రేమ్స్లో చూసినా దిస్ ఈజ్ స్టిల్ బుల్లిష్ బట్ సింపుల్ ఒక చిన్న ట్రేడ్ తీసుకోవాలనేది అంతే సో జె వాట్ ఐఎమ్ సీయింగ్ ఈస్ జస్ట్ నేను మీకు పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సి దిస్ దిస్ ఈస్ ద ఆఫ్టర్ వెరీ గుడ్ ర్యాలీ మనకి స్టాక్లో అనే స్టాక్లో కొద్దిగా సెల్లింగ్ అనేది వచ్చింది సో స్టాప్ లాస్తో మనం వెళ్తాం కాబట్టి దెర్ ఈజ్ నో పాయింట్ ఓకే సో మనం భయపడాల్సిన పనేం లేదు సో జస్ట్ టేక్ ఇట్ టేక్ టేక్ ఇట్ ఈజీ విత్ ద ట్రేడ్ సో ట్రేడ్తో మీరు రిలేషన్ పెట్టేసుకోకండి బుల్లిష్ బేరిష్ ఉన్నా ఇఫ్ యూఆర్ ఫాలోయింగ్ స్టాప్ లాసెస్ ఇఫ్ యూఆర్ ఫాలోయింగ్ రూల్స్ ఇఫ్ యూ ఆర్ ఫాలో పొజిషన్ సైజింగ్ రూల్స్ స్టాక్ మార్కెట్లో మనం ఏదైనా చేయొచ్చు సో స్టాక్ డెఫినెట్లీ ఆపర్చునిటీ ఏమన్నా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది నా ఒపీనియన్ సో స్టాక్ అనేది మనకి థర్టీన్ ఫార్టీ ఇంట్రాడే టార్గెట్స్ సో థర్టీన్ ఫిఫ్టీ అండ్ థర్టీన్ సెవెంటీ ఆర్ ద ద్రాడే టార్గెట్స్ స్టాక్ బుల్లిష్ బిలో వన్ త్రీ నైన్ సెవెన్ వన్ త్రీ నైన్ సెవెన్ అబోవ్ ట్రేడ్ అవుతుంటే ఇట్ దిస్ ఇస్ నాట్ బేరిష్ ఓకే సో స్టాక్ అనేది సారీ అండి బుల్లిష్ అను స్టాక్ ఈజ్ బేరిష్ బిలో వన్ త్రీ నైన్ సెవెన్ ఒకవేళ రేపు పొద్దున స్టాక్ ఫోర్టీన్ హండ్రెడ్ ట్రే ట్రేడ్ అవుతుంది అనుకోండి మీరు వెళ్ళి షార్ట్ చేయకండి ఓకే సో స్టాప్ లాస్ ఫోర్టీన్ టెన్ పెట్టుకోండి బేరిష్ బిలో థర్టీన్ నైన్టీ సెవెన్ కలాస్ థర్టీన్ నైన్టీ సెవెన్ బిలో ఉంటే ట్రేడ్ తీసుకొని ఫోర్టీన్ టెన్ స్టాప్ లాస్ పెట్టుకోండి టార్గెట్స్ థర్టీన్ సెవెంటీ అండ్ థర్టీన్ ఫిఫ్టీ ఆల్ ద మెన్షన్ టార్గెట్స్ ఆర్ ఫ్యూచర్ లెవెల్స్ ఫ్యూచర్ ప్రైస్ చార్ట్ చూసుకోండి ఇక్కడ చూసుకోండి ఫ్యూచర్లో ఆ పర్టిక్యులర్ స్టాప్ లాస్ ఫోర్టీన్ టెన్ హిట్ అయితే క్యాష్లో మీరు ఎగ్జిట్ అవ్వండి ఓకే సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ఫర్ టుడేస్ వీడియో సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని చేశాను సో కామెంట్ మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్